नमस्ते पीपल, नीन मी नमस्ते गेमर। ఈరోజు మరి కొత్త ఐడియాతో అయితే వచ్చేసాను। ఆ ఐడియా ఏంటంటే ఒక ఫోర్ ఉంటాయన్నమాట। ఆ ఫోర్లో మీకు ఆ ఫోర్ ఆ నాలుగు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి। ఆ నాలుగు తెలుసుకోవాలనుకుంటే ముందుగా లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, దాని తర్వాత లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ మర్చిపోకండి। మర్చిపోయారంటే ఏం చేయలేం, ఒకవేళ మర్చిపోకుండా ఉంటే పక్కన ఆల్ బటన్ కూడా ఆన్ పెట్టుకోండి, యాక్టివేట్ చేసుకోండి, ఆ తర్వాత వీడియో చూడండి। మీకు నచ్చినట్లయితే చూడండి, లేకపోతే ఈ వీడియో పక్కకి పెట్టేసి ఇంకో వీడియో చూసుకోండి। ఇది కామెడీ విషయం కాదు, కామెడీగా అస్సలు మాట్లాడను, చెప్తున్నాను కారణం హౌ టు బికేమ్ ఏ యూట్యూబ్ గేమర్, నేను ఎలాగవ్వాను అది మీరు కూడా ఎలాగవ్వాలి అని చెప్తాను। ఓకే, ఫస్ట్ నేను ఎలాగవ్వాను అని చెప్తాను, ఎలాగవ్వానో చెప్తాను వినండి, తర్వాత మీకు మీరు ఎలాగ అవ్వాలో చెప్తాను చూడండి। ఓకే, ఫస్ట్ నేను ఒక ఛానల్ పెట్టాను, ఆ ఛానల్ ఇది కాదు, ఏబి గేమర్ అని ఒక ఛానల్ క్రియేట్ చేశాను। దాని తర్వాత ఏబి గేమర్కి నాకు లాంటి పేర్లు బోల్డ్ ఉన్నాయి, నాకు తెలియకుండానే బోల్డ్ అని పేర్లు ఉన్నాయి ముందే, నేను వాళ్ళ అవ్వాలని చూస్ చేయలేదు। మా అన్ననేమో నానేమో రెండు ఫస్ట్ అక్షరాలు కలిసేలాగా పెట్టానమాట। ఈలోగా ఏబి గేమర్ అని నొక్కినప్పటికీ వందల కొద్ది వేల కొద్ది కిందకి ఇలాగ అంటున్న కొద్దీ ఉన్నాయి ఏబి గేమర్ అంటుంటే, అందుకని ఇంకా ఆ ఛానల్ మూసేసాను। దాని తర్వాత మళ్ళీ గేమర్ ఛానల్ ఎందుకులే, ఒక టెక్ ఛానల్ పెడదాం, ఏబి యాప్టెక్ గురు అని, ఇది కూడా ఫస్ట్ రెండు అక్షరాలు ఏబి అన్న, అది మా అన్నది ఫస్ట్ అక్షరం, నా ఫస్ట్ అక్షరం పెట్టాను ఏబి అన్నది। దాని తర్వాత యాప్స్ గురించి చెప్పడం, మళ్ళీ ఏదైనా కొత్త విషయాలు చెప్పడం, అది టెక్నాలజీ పరంగా కొత్త విషయాలన్నీ చెప్పడం, ఆ ఛానల్ పెట్టాను। అప్పుడు నాకు చాలా బాధ చేసింది, ఎందుకంటే నాకు లాంటి పేర్లు అస్సలు ఎవరికి లేదు, నేనే క్రియేటివిటీతో ఆ ఛానల్ పేరు పెట్టాను, ఎవరికి ఉండకూడదు కదా అని। తీరా చూస్తే ఆ టెక్ ఛానల్కి ఏం చేయాలో అర్థం కాలేదు, ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలో అర్థం కాలేదు, మీకు చెప్పడానికి ఫస్ట్ నాకు తెలియాలి కాబట్టి నాకు ఎలా తెలుస్తుంది అన్నది చాలాసార్లు స్ట్రగుల్ అయ్యాను। దాని తర్వాత మళ్ళీ గేమర్ అవుదాం, పేరు మారుద్దాం, ఏబి గేమర్ కాకుండా ఒక వెరైటీగా ఉండాలి కొంచెం। ఫ్రీ ఫైర్ వచ్చు కదా, ఫ్రీ ఫైర్ గేమ్ ప్లే పెడదాం, దాని తర్వాత కొత్త గేమ్స్ ఏమన్నా ఉంటే, ఫోన్ గేమ్స్ ఏమన్నా ఉంటే పెడదామని చెప్పి పెట్టాను। అప్పుడు వచ్చిందమ్మా నాకు ఒక థాట్, నమస్తే గేమర్, ఇది మామూలు ఆసమాసిక్ గేమర్ కాదు, నేను ఇంకా పట్టించుకోలేదు, నాకు లాంటి పేర్లు ఇంకా ఉన్నా కూడా పట్టించుకోలేదు, ఇంకా నా వీడియోస్ నేను చేస్తాను, నాకు గేమ్స్ మీద చాలా ఐడియాస్ ఉన్నాయి, ఆ ఐడియాస్ మీకు చెప్తాను, ఆడి చూపిస్తానని చెప్పి అప్పుడు స్టార్ట్ అయ్యాను। దాని తర్వాత యూట్యూబ్లోని క్రోమ్లోని మొత్తం అన్నింటిలోని కెలికి ఒక నాలుగు క్వాలిటీస్ తెలుసుకున్నాను। ఆ నాలుగు క్వాలిటీస్ ఏంటంటే, నేను ఫస్ట్ చెప్పాను కదా నాలుగు ఉన్నాయని, ఆ నాలుగే క్వాలిటీస్ యూట్యూబ్ గేమర్ ఎలాగ అవ్వాలన్న నాలుగు క్వాలిటీస్ వచ్చేసి, ఫస్ట్ థింగ్, మీకు మంచి ఫోన్ ఉండాలి గైస్, ఇలాంటి డొక్లో ఫోన్ కాకుండా, నాకు లాంటి డొక్లో ఫోన్ కాకుండా మంచి
1-2 GB ఫోన్ కాకుండా 8 GB డేటా ఉన్న ఫోన్లు ఎక్కువ కొనుక్కోండి. అది 8 GB దాటిన ఫోన్కి అయితే మీకు ఫోన్ సపోర్ట్ చేస్తుంది, ఈ మొబైల్ గేమింగ్స్ సపోర్ట్ చేస్తుంది 8 GB దాటుంటే. అంతకుమించి ఎక్కువ ఉన్న జీబీ ఫోన్లో సపోర్ట్ చేయడానికి అయినా ఫోన్లో ఎక్కించడానికి ఉండదేమో అండి. ఫోన్లో ఉన్న గేమ్స్, ఫోన్ ఉన్న అన్ని రకాల గేమ్స్, ఇప్పుడు పబ్జి కూడా దాంట్లో ఆడడానికి ఉంటుంది ల్యాగ్ అవ్వకుండా. మళ్ళీ నెట్ కూడా ఉండదు గైస్. మీకు జియో ఎంచుకోండి, సిమ్ మంచి డేటా ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ థింగ్ వచ్చేసి మీకు మంచి మాట తీరు ఉండాలి. అది ఎలా మాట్లాడాలంటే మై మర్చిపోవాలి. ఇంకా మీరు మాట్లాడుతూ ఉంటే కామెడీగా అనిపించాలి, కొంచెం ఫన్నగా ఉండాలి. అదే కొంచెం ఫన్నగా మాట్లాడాలి, కొంచెం సీరియస్గా మాట్లాడాలి. చిన్న చిన్న వర్డ్స్, అదే స్టూపిడ్ వర్డ్స్ ఉంటాయి కదా, బ్యాడ్ లాంగ్వేజ్ రాకుండా మామూలుగా ఏదో పనికి మనం లేదో అని చెప్పి మిమ్మల్ని తిట్టట్లేదు, సారీ అలా చెప్తున్నాను. అలాంటి వర్డ్స్ ఆ గేమ్ ఆడుతున్నప్పుడు, ఎవరినైనా చంపినప్పుడు కానీ, నాక్ చేసినప్పుడు కానీ, టీమ్మేట్స్ చంపినప్పుడు కానీ అలాంటి వర్డ్స్ రిపీట్ చేస్తూ ఉంటే కొంచెం క్రేజ్ వస్తుంది మీ ఛానల్కి. థర్డ్ థింగ్ వచ్చేసి, థర్డ్ థింగ్ అయినా తర్వాత ఫోర్త్ థింగ్, ఫస్ట్ థింగ్ ఫోన్ ఉండాలి, సెకండ్ థింగ్ మంచి మాట తీరు ఉండాలి, అప్పుడు థర్డ్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసి మంచి బాట్గా లాగా ఆడకండి, ప్రో ప్లేయర్ లాగా ఆడండి. అది మంచి బండిల్ కొనండి, డైమండ్స్ పెట్టి మంచి బండిల్ కొనండి. ఆ డైమండ్స్ పెట్టి మంచి బండిల్ కొని అప్పుడు మీరు అవ్వండి, అవితే ఇంకా మామూలుగా ఉండదు. ఇటు బండిల్ కొన్నాడు, కొంచెం వీడికి సపోర్ట్ చేద్దాం, డబ్బులు ఖర్చు పెట్టాడు కదా అనుకుంటాడు యూట్యూబోడు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబర్ సపోర్ట్ చేయకపోయినా మన వాళ్ళు మనకు చూస్తే చాలు. మీరు చూసారంటే అందరికీ రీచ్ అవుతుంది, ఒక్కళ్ళు చూసి షేర్ చేశారంటే అందరికీ రీచ్ అవుతూనే ఉంటుంది. అది యూట్యూబ్ వాళ్ళు ఏమి కాదు, వాళ్ళు ఏమి హోమ్ పేజ్లో పెట్టడం కానీ సజెస్టెడ్ పెట్టడం కానీ ఏం చేయరు. మనం ఒక వీడియోకి ఒక 30K వ్యూస్ అలాగా దాటిన తర్వాత ఆటోమేటిక్గా ట్రెండింగ్ కానీ టాప్ 3 ట్రెండింగ్ అనే వస్తుంది గేమింగ్ ఛానల్లో, గేమింగ్ కేటగిరీలో ట్రెండింగ్ అని ఉంటుంది అలాగమాట. ఫోర్త్ థింగ్ వచ్చేసి మీకు క్రియేటివిటీ మైండ్ ఉండాలి గైస్. క్రియేటివిటీ మైండ్ అంటే థంబ్నైల్ మామూలుగా క్రియేట్ చేయకూడదు, అది మీరు ఎక్స్ట్రాడినరీ థంబ్నైల్స్ అన్నవి క్రియేట్ చేయాలి ఖచ్చితంగా. థంబ్నైల్ మీద ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే థంబ్నైల్ చూసే వీడియో ఇదేదో బాగుంది లేరా చూద్దామనుకుంటారు. టైటిల్ మళ్ళీ థంబ్నైల్ ఆ రెండు చూసే వీడియో చూస్తారు, ఎందుకంటే ఫస్ట్ అయిపోయి కదా వస్తాయి. అక్కడ మీ ఫోటో థంబ్నైల్కి కదా కనబడతాయి, థంబ్నైల్ కనబడతాయి, తర్వాత థంబ్నైల్ చదివితే థంబ్నైల్ ఏదుంటే అది బాగుందంటే వీడియో చూస్తాడు. అందుకని థంబ్నైల్ క్రియేట్ చేయడానికి క్రియేటివిటీ ఉండాలి. ఈ 4 ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు డెవలప్ అవుతారు. నేను ఆ 4 థింగ్స్ తెలుసుకున్న తర్వాత థంబ్నైల్ క్రియేట్ చేయడానికి యూట్యూబ్లో బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. పిక్సార్ట్ యాప్ అన్నది కూడా నేను ఎలా ఎడిట్ చేయాలనేది కమెంట్లో పెడతాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను. ముందు 4 వీడియోస్ అది దేనికి సంబంధించింది అయితే థంబ్నైల్ క్రియేట్ చేయడానికి, థంబ్నైల్స్ ఎలాగ అప్లోడ్ చేయడానికి, మళ్ళీ వీడియో ఎలాగ ఎడిట్ చేయడానికి, నెక్స్ట్ వచ్చేసి వీడియో ఎలాగ అప్లోడ్ చేయాలన్నది అలాగ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క దానికి పెట్టానమాట. ఆ 3 లింక్స్ కింద పెడతాను డిస్క్రిప్షన్లో, చూడకపోతే చూసి ధరించండి. ఓకే, ఈ 4 ఆప్షన్స్ విన్నారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఎలాగవ్వానో తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి అంతే ఈ వీడియోకి, ఇంకా అంతకుమించి ఏం చెప్పను, చెప్పాలనుకున్న ఏమీ లేదు. ఇంకా ఆ 4 థింగ్స్ చెప్పేశాను, నేను ఎలాగవ్వానో చెప్పాను ఫస్ట్. ఓకే, ఈ వీడియోకి అయితే ఏంటి, సీ యూ లేటర్.